వెల్కమ్ టు అవర్ ఛానల్. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ తప్పకుండా పూజించాల్సిన దేవుడు ఎవరు, ఏ నైవేద్యం సమర్పించాలో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అదృష్ట దేవత అమ్మవారు అవుతారు. అమ్మవారు ఏ రూపంలో అయినా సరే దుర్గాదేవి, పార్వతీదేవి, భవాని, రాజరాజేశ్వరి ఈ దేవత అయినా సరే ఈ దేవతలకు సంబంధించినటువంటి ఆరాధన ఈ రాశివారు చేసుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఖచ్చితంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం, అలాగే ఆలయంలో కానీ ఇంటిలో కానీ నిమ్మ డొప్పలలో వేప నూనె పోసి దీపారాధన చేసుకోవటం వీరికి చెప్పదగిన సూచనగా ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఏదో ఒక స్తోత్రాన్ని లేదా ఏదైనటువంటి మంత్రాన్ని జపించుకోవటం వలన వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని ఎరుపు రంగు పూలతో పూజించడం చాలా ఉత్తమం. ఎరుపు రంగు పూలతో, ఎరుపు రంగు వస్త్రాలతో అమ్మవారిని అలంకరించడం కూడా చాలా కలిసి వస్తుంది. మీరు వెలగపండు దొరికినప్పుడు అమ్మవారికి నైవేద్యంగా అర్పించడం వలన ప్రత్యేకించి వెలగపండు దొరికిన రోజులలో అమ్మవారికి ఖచ్చితంగా నైవేద్యంగా సమర్పించండి. ఎందుకంటే బత్తాయి పళ్ళను మీరు రోజు కూడా నైవేద్యంగా పెట్టి పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగు. అలాగే దీనితో పాటు ప్రతిరోజు కూడా భోజనం చేసేటప్పుడు ఆకుపచ్చని విస్తరిలో భోజనం చేయటం చాలా ఉత్తమం. అవి దొరకకపోతే మార్కెట్ లో దొరికేటటువంటి ఆకుపచ్చని ప్లేట్లో అయినా సరే తెచ్చుకుని అందులోని భోజనం చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మీరు తాగేటటువంటి నీటిని వెండి గ్లాస్ లో తాగటం మంచిది. ప్రతిరోజు కూడా మీరు మంచినీరు తాగేటప్పుడు ఆ మంచి నీటిని వెండి గ్లాస్ తో తీసుకోవటం వలన మీకు ఉన్నటువంటి దరిద్రపు బాధలన్నీ కూడా తొలగి ఇంకా ఎలాంటి దరిద్రం కూడా మీకు దరి చేరకుండా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు అమ్మవారిని ప్రతిరోజు కూడా ఆరాధించినట్లయితే వీరికి జీవితంలో ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.